శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. కాళిదాస మహాకవి రఘువంశ కావ్యంలో ఒక అత్యద్భుతమైన వర్ణన చేస్తాడు. సుదక్షిణ దిలీప దంపతులు వశిష్ఠుని ఆశ్రమానికి వెళుతున్న సందర్భం అది. ఆ వెళుతున్నప్పుడు రథం మీద ఆ దంపతులిద్దరు ఎలా శోభాయమానంగా ఉన్నారు అంటే, మంచు తొలగినటువంటి చైత్ర పౌర్ణమి నాడు చిత్రా నక్షత్రం చంద్రుడు కలిసి ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అలా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి దిలీప చక్రవర్తి సుదక్షిణ. ఈ విషయంలో అక్కడ చంద్రుడు నక్షత్రం ఈ రెండు చెప్పడంలో ఆ నక్షత్రస్వరూపం సుదక్షిణ, ఆ చంద్రస్వరూపం దిలీపుడు. చిత్రా నక్షత్రంతో చంద్రుడు కలిసినప్పుడు ఎలా ఉన్నారో అలాగా. అప్పుడు ఆ స్థితి ఎలా ఉంటుందంటే, మంచు ఉండదు, చలికాలం వెళ్ళిపోతుంది కదా, కానీ మంచు తెరలు తొలగినటువంటి చైత్ర పూర్ణిమ నాడు. ఇందులో కవిగా కాళిదాసు ఎంత గొప్పవాడో అద్భుతంగా తెలుస్తూ ఉంటుంది. అంటే ఒక పొయిట్రీగా ఆస్వాదిస్తే చాలా గొప్ప వాక్యం. అంతేకాదు, కాళిదాసు నూటికి నూరు పాళ్ళు ఒక మహర్షి. వేద ఋషులు చెప్పిన జ్ఞానమంతా తనలో నింపేసుకున్నవాడు, వాటిని ప్రతి వాక్యంలో చూపిస్తుంటాడు. అది కాళిదాస కవిత్వంలో వేదధర్మం అనేది పరిశోధించవలసిన అద్భుతమైనటువంటి అంశం. దాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు మహానుభావుడు. చిత్రా నక్షత్రంతో చంద్రుడు కలిసి ఉన్నప్పుడు ఎలా ఉంటుందో సుదక్షిణ దిలీపులు అలా ఉన్నారు. సందర్భం ఏమిటి, వశిష్ఠుని వద్దకు వెళుతూ వాళ్ళు ఒకనొక దుఃఖంతో ఉన్నారు, నిజానికి సంతానం లేదనే బాధతో గురుగారి దగ్గరికి వెళ్తున్నారు ఆయన యొక్క అనుగ్రహం పొందడం కోసం, ఆయన చెప్పిన మార్గం ప్రకారం నడుచుకోవడం కోసం. ఇప్పుడు వర్ణన ఎలా చేశారు, మంచు తెరలు తొలగిపోయినటువంటి చైత్ర పౌర్ణమి అనగానే వాళ్ళ కష్టాలన్నీ ఇంకా తొలగిపోతాయి, వాళ్ళు ప్రకాశమానంగా ఉంటారు అనేటువంటి భావాన్ని చూపించారు. పైగా చిత్రా నక్షత్రంతో కూడినటువంటి చంద్రుడు అన్నప్పుడు చైత్ర పౌర్ణమని వర్ణించడం జరిగినది. ఈ చైత్ర పౌర్ణమి గురించి ఇంత అద్భుతమైన వర్ణన కాళిదాసు ఇవ్వడానికి కారణం వేదంలో ఉన్న ఒకనొక అంశం. దీన్ని బట్టి కాళిదాసు కవిత్వం వెనకాల ఎంత లోతైన వైదిక అంశాలు ఉన్నాయో తెలుసుకోవాలి. ఇక్కడ యజుర్వేదంలో మంత్రం కనబడుతుంది, యజ్ఞపతి ఋషయేవ సాహు ప్రజా నిర్భక్త అనుతప్యమానా మధవ్యౌ స్తోతావపతౌ రరాధ అనే మంత్రం. ఇక్కడ దీని అర్థం ఏంటంటే, ఒకప్పుడు ఈ కరువు కాటకాలు ఎందుకు ఏర్పడుతున్నాయి అనేటువంటి చర్చ చేసేట ఋషులందరూ, అందులో యజ్ఞములు చేయడానికి అర్హత జ్ఞానము కలిగినటువంటి సోమయాజి వర్గాన్ని ఉద్దేశిస్తూ, మీరు ఈ మధుమాసములు ఏవైతే ఉన్నాయో వాటి యందు చెయ్యవలసినటువంటి యాగమును ఉపేక్షిస్తే అవి కరువు కాటకాలకు హేతువులవుతాయి అని చెప్పారు. ఇక్కడ అంటే యజ్ఞములు ఏ విధంగా ఎందుకు ఏర్పడ్డాయి ఇప్పుడు తెలుస్తున్నది కదా. సనాతన ధర్మంలో నిత్యాగ్నిహోత్ర విధుల్లో ఏర్పడ్డ యజ్ఞములన్నీ కూడా ప్రకృతిలో ఉన్నటువంటి లోపాలు తొలగించి ప్రకృతిని పుష్టి చేసి వర్షముల ద్వారా వాయువుల ద్వారా పంచభూతముల ద్వారా ప్రజలకు హితం కలిగించడానికే యజ్ఞములు ఏర్పాటు చేయబడ్డాయి. అది యజ్ఞ విజ్ఞానం. అందున యజ్ఞములన్నిటికీ ప్రధానంగా ప్రారంభం ఏంటంటే చైత్ర పౌర్ణమి. ఇది చాలా ముఖ్యమైనటువంటి ఇది. అందుకే యజ్ఞయాగాది క్రతువులు ఏవైతే సంవత్సరం అంతా చేయాలో ఆ సంవత్సరం అంతా చేయవలసిన యజ్ఞయాగాది క్రతువులకి చైత్ర పౌర్ణమి నాంది. అందుకే మనకు చైత్ర పౌర్ణమి కలిగిన చైత్రమాసం మొదటి మాసం ఎందుకయిందంటే యజ్ఞ ప్రధానం చేత ఏర్పడింది. మనకు ఉగాది ఎందుకు వచ్చిందో తెలుసు కదా. కనుక ఉగాది వేదాన్ని ఆధారం చేసుకుని వచ్చినటువంటిదే. అది చైత్ర పౌర్ణమి కలిగిన చైత్రమాసమే మనకు మొదటి మాసం, ఎందుకంటే యజ్ఞయాగాది క్రతువులకి ఆ పౌర్ణమే నాంది గనక ఈ కారణం చేత వచ్చింది. ఇప్పుడు చెప్పండి, ఉగాది మామూలుగా తెలుగు వాళ్ళు చేసే పండుగ అని కాదు, తెలుగువారికి కూడా లభించింది వేదముల నుంచే. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. కనుక ఉగాది నూటికి నూరు పాళ్ళు వేదాన్ని గౌరవించే హిందువుల పండుగ. ఇది తెలుసుకోవాల్సిన మరొక ప్రధానమైనటువంటి అంశం. పైగా చిత్రా నక్షత్రంతో ఉన్నటువంటి పూర్ణిమ నాడు దీక్ష స్వీకరించాలి అన్నట్లుగా వేదమాత ఒక మంత్రాన్ని చెప్తున్నది. చిత్రా పౌర్ణమాసే దీక్షేరన్ముఖం వా ఏతత్ సంవత్సరస్య యచిత్రా పౌర్ణమాసౌ ముఖత ఏవ సంవత్సరమారభ్య దీక్షంతే అని వేదమంత్రం. కనుకనే ఇది సంవత్సరానికి ముఖం వంటిది అని చెప్పడం వల్లనే ఇది ప్రధానమైనటువంటి మాసమైనది. అంతేకాదు, ఇలాంటి ఆయా పౌర్ణములు ఎందు చెప్పబడ్డటువంటి యజ్ఞయాగాదులు సోమయాదులు మొదలైన వారు చేయడం వల్ల దేశంలో తిండి కొరత కరువు కాటకాలు మొదలైనవి ఉండవు అనేటువంటి విషయాన్ని కూడా చూపిస్తున్నారు. దీన్ని బట్టి యజ్ఞము ప్రకృతిలో ఉన్న దైవశక్తిని ప్రేరేపించి అసలు శక్తిని తొలగించడానికి సహాయపడుతున్నది. కనుక యజ్ఞాన్ని ఒక మతపరమైన అంశంగా చూడటమే కాకుండా ప్రకృతిని సమతులనం చేసి పర్యావరణాన్ని శుద్ధి చేసి శక్తిమంతం చేయడంలో పనికొచ్చే ఒక అద్భుతమైన విజ్ఞాన ప్రక్రియగా కూడా గుర్తించాలి, దర్శించాలి. ఇలాంటి భావాలు
మన కాళిదాసాది మహాకవుల యొక్క కావ్యంలో కూడా కనబడుతున్నాయి. అంటే వేదములు, పురాణములు, ఇతిహాసములు ఇలాంటి ఋషుల వాంగ్మయమే కాకుండా కాళిదాసాది చారిత్రక మహాకవుల యొక్క గ్రంథాల్లో కూడా వేద విజ్ఞానమే కనబడుతుంది. అదేవిధంగా మనం పెట్టుకున్నటువంటి పండగలు వీటన్నిటి వెనకాల కూడా వేదము చెప్పిన యజ్ఞ ప్రక్రియలే గోచరిస్తున్నాయి. కనుక చైత్రమాసం రాగానే ఉగాది పచ్చడి తినడం మాత్రమే కాకుండా చైత్రము పూర్ణిమకి ఇంత ప్రాధాన్యం ఎందుకు ఇచ్చారో తెలుసుకోవాలి. ఇప్పుడు అంటే క్రతువులు అవి తగ్గాయి అని బాధపడటం ఒకవైపు ఉంటూ ఉన్నా ఇప్పటికీ అనేక మంది వేద పండితులు, శాస్త్రములు తెలిసినటువంటి యాజ్ఞికులు ఉన్నారు. మనం చేయలేకపోతే వారిని ప్రార్థించి వారి చేత ఇలాంటి యజ్ఞయాగాదులు చేయించాలి. ఒకవైపు వాళ్ళ చేత యజ్ఞయాగాది క్రతువులు చేయడం, మనం ఇలాంటి చైత్ర పూర్ణిమ లాంటి పుణ్యతిథులు యందు భగవంతుని మనకు తెలిసినట్లుగా ఆరాధన చేసుకోవడం అని చేసినట్లయితే మళ్ళీ దేశానికి ధర్మానికి క్షేమం కలుగుతుంది అని ఈ వాక్యముల ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన ఒక అద్భుతమైన విజ్ఞానం. ఇలాంటి విజ్ఞానాన్ని ఇచ్చిన మహర్షి పరంపరకు నమస్కరిస్తూ స్వస్తి.